हाई फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल अंदर एला बहुत सो ई रोज मैं वीडियो रेसीपी गुरी सो रेसीपी पेर मुरी मिक्चर अटार मुरमुराल मिक्चर अने चाला सिंपल चाला ईजी अंडी चाला तक इंग्रीडियंट्स तोटे चेसुकोवच्चु सो ఈ ముర్మురాల మిక్చర్ అనేది టూ టైప్స్లో ఉంటాయి. ఒకటి నేను చూపించిన విధంగా ఈ టైప్లో ఉంటుంది అండ్ ఇంకోటి కారంతో చేస్తారు. ఐ మీన్ బీచ్ దగ్గర నార్మల్గా రోడ్ సైడ్ దొరుకుతుంది కదా, సో ఆ టైప్ నేను వేరే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో అయితే చూసేయండి. సో ఇది స్నాక్ టైం రెసిపీ లాగా చాలా బాగుంటుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి, అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా మనకు కావాల్సింది ముర్మురాలు. నేను ఇక్కడ 1 ప్యాకెట్ తీసుకున్నాను. సో 1 కప్ పుట్నాల పప్పు అండ్ 1 కప్ పల్లీలు అండ్ మీకు సరిపడ కరివేపాకు అండ్ 7 ఆర్ 8 పచ్చిమిర్చి. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. సో మనం ముందుగా ఇక్కడ ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి. అందులో ఇప్పుడు 3 ఆర్ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇప్పుడు పల్లీలు అనేవి వేసుకొని దోరగా వేగించుకోవాలన్నమాట కలర్ వచ్చే వరకు. సో ఇప్పుడు పల్లీలు వేగిపోయాయి. సో ఇప్పుడు అందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాము. సో పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి ఆయిల్లో. సో ఇలా కలుపుతూ ఉండండి. సో ఇలా వేగాక ఇప్పుడు మనం అందులోనే కొద్దిగా ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న పుట్నాల పప్పు కూడా వేసి యాడ్ చేద్దాము. సో ఇప్పుడు పుట్నాల పప్పు కూడా కొంచెం వేగాలి, ఐ మీన్ కొద్దిగా కలర్ రావాలన్నమాట. సో అవి వేగాక ఇప్పుడు మనం కరివేపాకు కూడా యాడ్ చేద్దాము. సో ఇలా అన్నీ వేసేసుకున్నాక ఒకసేపు వెయిట్ చేయండి వేగే వరకు. సో ఇలానే కలుపుతూ ఉండండి, ఓకేనా? సో చూపిన విధంగా సో అవి వేగుతూ ఉంటాయన్నమాట. సో చూసారు కదా పక్కన నూరగా వస్తుంది. సో ఇలా వస్తే వేగుతున్నట్టు. సో ఇక్కడ వేగిపోయాయి పచ్చిమిర్చి కరివేపాకు అవి. సో సైడ్కి వేసేసాక ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకుందాము కలర్ కోసము. సో సో వేసుకున్నాక కలిపేసుకోండి. సో కలిపేసుకున్నాక ఇప్పుడు మురుమురాలు వేసుకోవాలి మనము. సో ఇవి వేసుకున్నాక దానిపైన కొద్దిగా సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగినంత. అండ్ ఇక్కడ మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు కలిపేసుకోండి. సో ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. మీరు కొంచెం పెద్ద బాండే పెట్టుకోవాలి, ఐ మీన్ కడాయి ప్యాన్ అనేది. సో పెద్దది పెట్టుకుంటే మీకు ఇలా కలుపుకోవడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట. సో ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. సో చూసారా ఇక్కడ కలిపేస్తున్నాము మేము. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ మిక్చర్ని కొద్దిగా వేడి చేసుకుందాము. సో ఇలా సో ఇక్కడైతే మన మూరి మిక్చర్ రెడీ అయిపోయింది. సో ఫైనల్ లుక్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. సో కలర్ కూడా చాలా బాగా కలిసింది. సో చూడండి. సో ఇక్కడైతే మన మూరి మిక్చర్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. సో ఇలా ఈ క్వారంటైన్ టైంలో మీ పిల్లలకి కనుక ఇలా చేసి పెడితే స్నాక్ టైంలో చాలా బాగా తింటారు అన్నమాట. సో చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఈ మూరి మిక్చర్ని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, మీరు ఒక్కసారి ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.